నేను ప్రశాంతంగా బ్రతకాలి, ఈ భూమి మీద నేను నెమ్మదిగా ఉండాలి. ఇది ఒక కోణం చెప్పుకుంటున్నా, నీకు అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు చెప్పుకునే కోణం ఇది. ఎప్పుడైతే మనం వ్యర్థమైన వాటిని దూరం చేసుకుంటామో, వ్యర్థమైన ఏమండి ఖర్చులు కానీ, వ్యర్థమైన భోజనం కానీ, వ్యర్థమైన ప్రయాణాలు కానీ, ఏమండి వ్యర్థమైన లవ్ స్టోరీలు కానీ, ఏమండి వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన ఆచారాలు, ఎన్నో రకరకాల ఆచారాలకు వెళ్తున్నారు. ఇంకా ఏమండి మొన్న బైరీ నరేష్ కట్టింది ఒకటి పెట్టాను వీడియోలో, ఈ మధ్యన చాలా మంది కాళ్ళకు తీసేసారులే కానీ మనోళ్ళు పెద్ద స్టైల్ చేశారు. ఈ మధ్యన కొంతమంది కాళ్ళకు తాడు కట్టుకోవడం, నల్లతాడు, ఆ నల్లతాడు నల్లతాడు ఎర్రతాడు కట్టే స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందో బైరీ నరేష్ అన్నట్టు ఒకటి చెప్పాడు. ఈ మిగతా ఈ బీసీఓ ఎస్సీ ఎస్టీ కులాలను అనగాలిన ఈ కులాలను వెనుకబడిన తెగలను మేము అంటరాని వారమని గుర్తుండడానికి, మిమ్మల్ని చూడగానే కనపడడానికి మీ కాలుకో తాడు కట్టాలి. ఆ తాడు కట్టుకున్నోడు ఎవడంటే అంటరాని వాడు, ఆ తాడు కట్టుకున్నోడు ఎవడంటే తక్కువ కులం వాడు, ఆ తాడు కట్టుకున్నోడు ఎవడంటే మేము అపవిత్రులం అని మీరు చూడగానే మాకు కనపడాలి. కాబట్టి మీరు ఆ గుర్తు కొరకు ఒక తాడు కట్టండి, అప్పుడు నిండు చీరలు, అప్పుడు నిండు బట్టలు లేవుగా, అడ్డబట్టే కదా, కండవ లాంటివి కట్టుకొని తిరిగారు కదా రోజులు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఆ తాడు కడుతున్నారంటే మంటరాని వాళ్ళం అండి, అపవిత్రులం అండి, తక్కువ కులం వాళ్ళం అండి అని చూపించడానికి కట్టుకున్నారు తాళ్ళు అని చెప్తున్నాడు బైరీ నరేష్. దాన్ని మా నరేష్ గ్రూప్లో పెట్టారు, అది చూసి మానేశారో చూడకముందు మానేశారో కానీ కాళ్ళకి తాళ్ళు ఉన్న కూడా తీసేశారు ఈ మధ్యన. సూత్రం చెప్పండి, వ్యర్థమైన ఆచారం, వ్యర్థమైన ఆచారం, రకరకాల ఆచారం, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా మనలను నెమ్మది లేకుండా చేస్తాయి, మనకు సమాధానం లేకుండా చేస్తాయి, మనకు తృప్తి లేకుండా చేస్తాయి. మనము ఆడబిడ్డకి మర్యాద చేయలేదట్టుగా, ఇంటల్లుడికి ఆ మర్యాద చేయలేదట్టుగా, తోటల్లుడికి ఈ మర్యాద. ఆ మధ్యన ఏదో ఆడబిడ్డ చీరలు, అల్లుల లింగీలు ఏమి వచ్చినాయి కదా, రాలేదా రాలేదా, ఏదో మన గాజులు కూడా వచ్చినాయిగా, ఏమి వచ్చినాయి. ఇంకా ఈ ఆచారాలు ఏం చేస్తున్నాయి మనిషి కంటే నెమ్మది లేకుండా చేస్తున్నాయి. వామ చేయకపోతే అయితే ఏదో అవుతాడా, ఇది చేయకపోతే ఏదో అయితే అవుతుందాట. ప్రశాంతకరమైన జీవితాన్ని పాడు చేసే సిస్టాలు ఇవన్నీ, వాటిని దూరం చేసుకుంటే మన మైండ్లో ప్రశాంతత ఉంటుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన పత్రిక 13:5 చూడండి. ఎబ్రీ 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. తృప్తి ఎక్కడ ఉందో మనిషికి అక్కడ నెమ్మది, సమాధానం అక్కడ ఉంది. ధనాపేక్ష లేని వారై, దురాశ లేని వారై, ఏమండి దురాశ దుఃఖానికి చేయడం లోకంలో పుట్టింది సామెత. అధికమైన దురాశ, అధికమైన దురాశ, ఎంత ఉన్నా తృప్తి లేని పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రశాంతత ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన పనిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారంలో, దేవుడు నీ చేతికి ఇచ్చిన ఏ పనిలోనైనా అక్కడ మనం సంతోషపడితే దానికి మించిన గొప్ప జీవితం లేదు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి అధిక ధనం, డబ్బు బాగా వచ్చినాక కూడా సమస్యలు బాగా వస్తాయి తెలుసా. డబ్బు ఎక్కువైన ఎడల సమస్యలు కూడా ఎక్కువైంది. బాగా దురాశ మనిషికి పెరిగితే ఆ మనిషి ఎప్పుడు కూడా కలవరంలోనే బ్రతుకుతాడు మనిషి. కాబట్టి జాగ్రత్త, మన దేహాన్ని చెరిపేదాన్ని, మన మైండ్ని చెరిపేదాన్ని, మన ఆత్మీయతను చెరిపేదాన్ని, మన తృప్తిని చెడగొట్టే ప్రతి దాన్ని మనం దూరం చేసుకుంటే ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే తన గ్రంథంలో చెప్తున్నాడు, మీకు కలిగిన వాటి యందు, దేవుడు నీకే ఏదైతే కలిగించాడో, నీకు ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిలో నువ్వు తృప్తి పడితే దేవుడు దానికి మించింది ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. నీకు ఏది ఇచ్చాడో ఆ దానిలో నువ్వు తృప్తిపడు, ఆ కష్టం చేసి తృప్తిపడు, ఆ భోజనం చేసి తృప్తిపడు, ఆ వస్త్రం కట్టి తృప్తిపడు, ఆ ఇంటిలో ఉండి తృప్తిపడు. ఎవడో వాస్తవుడు చెప్పాడు, ఇల్లు వాస్తవం బాగలేదమ్మా అని.
ఇక అనుమానమే పెరిగిపోతాం. ఇంకో వాస్తు దగ్గరికి వెళ్ళాడు, వాడు చెప్పాడు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు, వాడు చెప్పాడు. ఇంతమంది చెప్తున్నారు అంటే అది నిజమై ఉంటుంది అని ఆమె ఏం చేసింది అంటే వాళ్ళలో చూపించి మంచి చూపించి, క్రిస్టియనే మంచి చూపించి ఆమె ఇల్లు కూలగొట్టింది. 6 గదుల ఇల్లు స్లాబ్ ఇల్లు కూలగొట్టింది. ఇల్లు కూలగొట్టి 2 గదులు కట్టింది. కూలగొట్టడానికి డబ్బు లేని, మళ్ళీ 2 గదులు కట్టడానికి డబ్బు లేని, మొత్తం కలిపి అప్పులు ఎక్కువైంది. ఆ కొడుకు కార్ డ్రైవర్ చేసేది. ప్రతి ఓడు అప్పులోడు ఇంటికి వచ్చి గొడవ పెడతా ఉంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఈ కొత్తది 2 ఇల్లు కట్టాక వాడు చచ్చిపోయాడు, ముందకు చచ్చిపోయాడు. చెప్పండి చూడండి, ఇప్పుడు ఆ ఉన్న ఇంట్లో దేవుడా నువ్వు ఎక్కడైనా కాపాడగలవు నాయన అని నెమ్మదితో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉండేది. వామ్మో ఇంట్లో ఏదో ఉందాట, అందుకే నా కొడుకు తాగుతున్నాడట. వామ్మో ఇంట్లో ఏదో ఉంది, అందుకే నా కోడలు నాకు ఎదురు తిరుగుతూ ఉంది. ఏమండి, ఎడారిలో పెట్టినా కోడలు ఎదురే తిరుగుతుంది. ఏమండి, అడవిలో పెట్టినా ఎదురే తిరుగుతుంది, ఇల్లు లేని కాడ పెట్టినా ఎదురే తిరుగుతుంది. ఏమండి, రాజుగారి ఇంట్లో పెట్టిన కోడలు కోడలే బిడ్డ, కోడలు ఎప్పుడు బిడ్డ కాదు, బిడ్డ ఎప్పుడు కోడలు కాదు, అది అవ్వదు ఎప్పుడు కాదు. అల్లుడు కొడుకు కాడు, కొడుకు అల్లుడు కాడు. ఉట్టి మాటలు అవి. మనం అనుకుంటాం అల్లుని అల్లునిలాగానే చూడాలి, కొడుకుని కొడుకులాగానే చూడాలి, బిడ్డని బిడ్డలాగానే చూడాలి, కోడలు కోడలాగానే చూస్తాం, అంతే. అది అది మార్పు రాదు అది భూమి మీద. ఎవరో కొంతమంది ప్రేమగలరు, కొంచెం లోపలే బాధ ఉన్నా కష్టంలో కొంచెం దిగమింకు కొంచెం కవర్ చేసుకుంటారు అంతే. ఇల్లు మొత్తం కూలగొట్టేసింది. ఆఖరికి వచ్చేసరికి కుటుంబం అంతా పాడైపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడు అయిపోయింది, భర్త చచ్చిపోయింది, భర్త లేని కాదు నేను ఎందుకుంటానని కోడలు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు ముసలు ఇప్పుడు ఆ ఇద్దరు ముసలు చచ్చిపోయారు. ఆ కోడలు పిల్లలు పట్టుకుని వచ్చి మళ్ళీ 2 గదుల్లో ఉన్నది. ఎక్కడుంది ఇదంతా? మన మనస్సుని గర్భిణీ చేసే విషయాలు ఏమున్నాయో వాటికి మనం దూరం ఉండకపోతే ఉన్నదానిని కూడా కోల్పోతా ఉంటాం. జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, జాగ్రత్తగా కొన్ని మాటలను గమనించండి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అది క్షేమం మనకి. దేని మీద మన మనస్సు పనిచేయాలి, దేని మీద నిరంతర ధ్యానం ఉండాలి, దేని కొరకు నిరంతరం ఆరాటపడాలి, దేని కొరకు నిరంతరం మనం ధ్యానించాలి అని అంటే కొన్ని మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మీరు మనసు పెట్టండి. ఇప్పటివరకు చెప్పుకునే అన్ని వ్యర్థమైనవే, అల్పమైనవి. ఇవన్నీ తిండి, బట్ట, తిరగడం, ఏమండి ఏదో అనుభవించుదాం అనుకునేవి అన్ని కూడా ఇప్పుడు చెప్పుకునేవి కూడా వ్యర్థమైనవే. మందు వ్యర్థమైందేనా? మత్తు నుంచి పాడు చేస్తుందా? అందరు మందు దాగా బ్రతుకుతున్నారా? అందరు సారదాగా బ్రతుకుతున్నారా? అందరు మత్తులోనే బ్రతుకుతున్నారా? పుట్టినాడు మనం మత్తుతోనే పుట్టామా? లేనిపోనివి మనం కలిగించుకొని మనం పాడు చేసుకుంటున్నాం. సత్యము యేసుక్రీస్తు మీద మనసు పెట్టండి. రమ్యమైనది పరలోకం మీద మనసు పెట్టండి. న్యాయమైనది దేవుని రూల్స్ మీద మనసు పెట్టండి. ఇలాంటి వాటి మీద మనసు పెడితే మనకు ఏమున్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా మనం ప్రశాంతంగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఏమైనా మనకు ఉండాలి అనుకున్నాడు అనుకో దేవుడు, ఏమైనా మనకు ఉండాలి అనుకున్నాడు అనుకో దేవుడు అది ఎలాగైనా కల్పించగలడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే అందరికి లాస్ట్ కంటే నేను చెప్పాల్సిమా? అది కాదు నా బోధది కాదు. కానీ ఒకవేళ దేవుడు ఇవ్వదలిస్తే, ఒకవేళ దేవుడు ఇవ్వదలిస్తే ఆయన ఏ రూపంలోనైనా దేవుడు సహాయం చేయగలరు. కానీ అధిక దురాశ దుఃఖానికి సీట్ అవుతుంది. మన మనశ్శాంతిని లేకుండా, మన తృప్తి లేకుండా, మన ప్రశాంతత లేకుండా చేస్తుంది. అందుకే ఆ భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏంటది ఏమండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను
ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన. ఐశ్వర్యం కోట్ల కోట్ల రూపాయలకు ఉదయం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏంటది ఎంత మంచి ప్రార్థన? ఎందుకని? డబ్బు వస్తే ఎంతో సమస్య వస్తుంది, డబ్బు వస్తే నెమ్మది ఉండదు, అధిక డబ్బు ప్రమాదకరం, డబ్బు ఎక్కువైన ఎడవడానికి నిద్రపట్టదట బైబిల్లో ఉంది. డబ్బు ఎక్కువైతే ఏమంటదు? నిద్రపట్టదా. డబ్బు ఎక్కువైతే దాన్ని తినేటోళ్ళు కూడా పోతారట. ప్రసంగ ఐదో అధ్యాయం పదో వచనం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత ఎంత డబ్బు వచ్చినా తృప్తి ఉండదు, తృప్తి ఉండదు, తృప్తి ఉండదు. ద్రవ్యం చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇది అర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువాడు, నీకు డబ్బు పెరిగితే చాలు దాన్ని తినేవారు కూడా తయారవుతారట. ఏ రీతిగా తయారవుతారో తయారవుతారు. నీ చుట్టూ నక్కలు తయారవుతాయి. ఇక ఆ ఆస్తి తినే వాళ్ళకి మనం సంపాదించి పెట్టాలా? ఇంకా ఉన్నాడు, ఎక్కువైన ఎడల భక్షించువారు ఎక్కువ కనులారా చూచుడియే కాక. ఆస్తి పరుడు కింద ఆస్తి వలన ప్రయోజనం ఏమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువ తినను, సుఖ నిద్రను అందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కాబట్టి భక్తులు ప్రార్థన చేస్తున్నారు, దేవా నాకు ప్రశాంతకరమైన జీవితం, నాకు నా మైండ్ స్టాండర్డు నేను ఎంతలో తృప్తిగా ఉండగలను, ఎంతలో నెమ్మదిగా ఉండగలను, ఎంతలో ప్రశాంతంగా ఉండగలను అంతే నాకు దయచేసి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, పేదరికం అవ్వద్దు, దొంగిలించదా దొంగవాణి అయిపోతానేమో తిండి లేక. డబ్బు ఎక్కువై దేవుడు ఎక్కడున్నాడు అంత నాకు తెలియదు, నా తేడాతో సంపాదించుకున్నాను అంటానేమో. ప్రశాంతకరమైన జీవితం ఎక్కడ ఉన్నదంటే దేవుని నియమంలో, దేవుని సిస్టంలో, దేవుని క్రమంలో మనం ముందు సాగుతున్నప్పుడు, ఉన్నదాన్ని తృప్తి పడే మనసు మనం తెచ్చుకున్నప్పుడు, దానికి మించిన జీవితం ఇంకెక్కడ లేదు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాంతకరమైన జీవితం ఉన్నదానిలో తృప్తి పడడం, ఉన్నదాన్ని ఎందుకు తృప్తి పడడం. దేవుడాన్ని వేమని కొదకుంటే అది ఏదైనా, అది ఆరోగ్యమైన, బలమైన, జ్ఞానమైన, ఉద్యోగమైన, అది ఏదైనా నీవేమైనా ఇవ్వదలుచుకుంటే నాయన అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగితే ఆ నివాలనుకుంటే ఏ రీతిగా ఇస్తారు. దేవుడు చేయాలనుకుంటే ఏ రీతిగానే జరుగుతుంది? సామెతలు అనుకుంటా కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. పదవ అధ్యాయం 22 వచనం, పదవ అధ్యాయం 22 వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత. దేవుడు నీకు ఇచ్చేదానికంటే, దేవుడు నీకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఆశీర్వాదం నువ్వు సంపాదించలేవు. మరి చేతులు ముందు పెట్టుకుని కూర్చోవాలి అయ్యగారు, దేవుడు అలా చెప్పలే. చేతులు ముందు పెట్టుకుని కూర్చోయా అని చెప్పలే. నీకు ఇచ్చిన పనిని యథార్థంగా ఆరు రోజులు నమ్మకంగా చెయ్యి, చెడును దూరపరిచి మంచిగా జీవిస్తూ దేవుని క్రమంలో సాగుతూ ఉండు. దానికి మించిన ఎక్స్ట్రా బోనస్ ఏదైనా కావాలంటే ఆయన చూసుకుంటాడు. చెప్పండి, రోమీలకు రాసిన పత్రికలో కూడా, రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం, తొమ్మిదవ అధ్యాయము 15 వచనం చూడండి. అందుకు మోషేతో ఇలాగ సెలవిస్తున్నాడు, యవనిని కరుణింతును వానిని కరుణింతును, యవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలన నాయనను, ప్రయాసపడు వాని వలన నాయనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అగును అగును. స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఒక కప్ప బాగా డబ్బాలు కొట్టుకునే కప్ప, కొంతమంది బాగా డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు కదా, గొప్ప చెప్పుకుంటా ఉంటారు వాళ్ళ గురించి, వాళ్ళు లేని పోని అంటించుకుంటా ఉంటారు. అలాంటి కప్ప అది, ఆ కప్ప పిల్లలు పెట్టింది. ఆ పిల్లలతో చెప్తుందంట, దేవుడు చేసిన సృష్టిలో నాకు మించిన పెద్ద జీవి లేదు నాన్న, నన్నే పెద్ద దానికి చేసిందని చెప్పినారు. నిజమైంది, ఆ పిల్లలు అప్పుడే పుట్టిన పసిగుడ్లు కాబట్టి ఇంకా చెరువులో పోలేదు, పెద్ద పెద్ద చేపలు చూడలేదు, పెద్ద పెద్ద పురుగులు చూడలేదు కాబట్టి వా భగవంతుడా మాకెంత గొప్ప జీవితం ఇచ్చావు, మేమే గొప్ప అనే ఫీలింగ్ రా పిల్లలన్నీ, మమ్మీ గొప్ప, మమ్మీ గొప్ప, మమ్మీ గొప్ప అని రోజు చెప్పని చేస్తాను. ఒక రోజున ఏనుగు నీరు తాగుదాం అని చెరువు వచ్చింది. కరెక్ట్గా ఈ పిల్లలు ఉన్న దగ్గరికి ఏమొచ్చింది, ఆ పిల్లల పక్కనే ఏనుగు అడుగు పెట్టి ఆ తొండతో నీళ్ళు తాగుతాం. అప్పుడు ఈ చిన్నపిల్లలన్నీ చూశాయి, ఎన్ని కప్పలైతే ఒక ఏనుగు అయింది, కప్ప సైజు కూడా ఏనుగు సైజుకి ఎంత వ్యత్యాసం ఉంది ఊహించదాలంత వ్యత్యాసం. 1000 కప్పలు కూడా కాదనుకుంటా, 1000 కప్పలు కూడా ఏనుగు చాలా, ఇంకెక్కువ కావాలి. ఇన్ని రోజులు మమ్మీ మనకు అబద్ధం చెప్పింది, మనల్ని పెద్ద జీవులు అన్నది, మరి ఇప్పుడు పెద్ద జీవి వచ్చిపోయింది అని చెప్పి పిల్లలని బాగా ఆవేశం మీద ఉన్నాయి, కోపం మీద. ఆ తల్లి అటు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే మేత పట్టుకున్నా పిల్లల కోసం పట్టుకొచ్చింది. ఆ చిన్నపిల్లల కోర బలే ఉంటుంది కదా, పిల్లల మీద ఒక ఫిర్యాదులు ఫిర్యాదులు ఆగరాంటే వీడు మొదలు పెడతారు, ఆగరాంటే మొదలు పెడతారు, బలే ఉంటుంది అది. అప్పుడు పిల్లలన్నీ అరుస్తా ఉన్నాయి, ఏమని, మమ్మీ నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పావు,
ఏంటి నానంటే వీడు ఏంటి అని వీడికి జవాబు చెప్పకూడదు, వీడు ఇంకోటి అబద్ధం చెప్పాడు. అందరూ వస్తున్నారు, చాలా పేరు ఉన్నాయి. ఏ నా పండ్రా, మీకు బాగా పండ్రా, ఏంటి ఏంటి చెప్పండి. అంటే నేనే పెద్ద జీవనం ఉన్నావు కదా, అవును నేనే పెద్ద జీవనం. తర్వాత మేము కూడా నీలాగా పెద్దలు అవుతాం, అవును మీరు కూడా అవుతారు. ఇది అబద్ధం. కప్పకు డౌట్ వచ్చింది ఎక్కడ నిజం తీసినట్టుందా. కానీ కప్పకున్న ఉద్దేశం ఏంటంటే నేనే గొప్ప అని చూపించుకోవాలనుకుంటుంది అంతేగా. లేదు లేదు మమ్మీ, ఒక పెద్ద జీవి వచ్చిపోయింది అంటే ఎంత లాభం అంటే చాలా లాభం ఉంది అంటే ఒక నిమిషం ఆగంటే నాకు స్వరూపం మీరు చూడలేదు అని చెప్పి గాలి గాలి గట్టి పిలిచిందంట కప్ప. ఎంత లాభందా అన్నదా. లేదు మమ్మీ, అసలు దానికి నీకు కోరికలే లేవు, ఆగండి రా ఆగండి, ఇంత లాభందా అని మళ్ళా ఊపి తీసిందట. ఆ పిల్లలు మళ్ళా చెప్తున్నాయి, అసలు ఆ జీవికి నీకు కోరికే అది ఎక్కడా నువ్వు ఎక్కడమ్మా అంటే, అరే మీరు భ్రమపడుతున్నారు చిన్న పిల్లలు వాళ్ళు మీరు మాయ చేశారు, అసలు ఆయన స్వరూపం చూడలేదు అని చెప్పి ఊపిరి గట్టిగా పిలిచితే పొట్ట పగిలి చచ్చిపోయిన. ఇంకా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏ దేవుడు ఏనుగుని ఏనుగంతా చేశాడు, కప్పని కప్ప ఏనుగంతా అవడానికి ప్రయత్నం చేసిన ప్రయోజనం లేదు. స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఏనుగుని ఏనుగంతా చేశాడు, కప్పని కప్పంతా చేశాడు. ఈ కప్ప పోల్చుకోవాల్సింది దేంతో పోల్చుకోవాలి, ఇతోటి కప్పతో పోల్చుకోవాలి. ఆ కప్పలాగా నీటి ఉండాలి, ఆ కప్పలాగా రాధం ఉండాలి, ఆ కప్పలాగా పిల్లల్ని ప్రేమించాలి, ఆ కప్పలాగా భర్తకు భయపడి లోపడాలి, ఆ కప్పలాగా గూడును చూసుకోవాలి, ఆ కప్పలాగా మేస్తాం. కప్పను పోల్చుకోవాలి కప్ప, అంతేనా. మనుషులను కూడా దేవుడు కొందరిని ప్రవక్తలుగా పుట్టించాడు. స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. ప్రవక్తలుగా పుట్టించాడు దేవుడు, కొందరిని నాయకులుగా పుట్టించాడు దేవుడు, నాయకత్వం కొరకే పుట్టించాడు దేవుడు. మోషేను దేవుడు నాయకునిగా పుట్టించాడు, ఇజ్రాయేల్ ప్రజలు రక్షించడానికి నాయకునిగా పుట్టించాడు ఆయన. మార్గమధ్య ప్రయాణంలో మిర్యాము, అహరోను, ఇంకా కొంతమంది ఇజ్రాయేలీలు, నువ్వే నాయకుడువా, నువ్వే నాయకుడువా, ఏ నీకన్నా చేతులు ఎక్కువ ఉన్నాయా, నీకన్నా కాళ్ళు ఎక్కువ ఉన్నాయా, నీకన్నా తాకాయ ఎక్కువ ఉన్నాయా, నీకన్నా జ్ఞానం ఎక్కువ ఉందా. ఇజ్రాయేలీలలో ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు బోధ చేయగలడు, ప్రతివాడు ప్రజలు నడిపించగలడు, ప్రతివాడు సంగీతం వాయించగలడు, ప్రతివాడు పాటలు పాడగలడు. అట్లా మీరు తెలుసుకున్నారండి, మీరు తెలుసుకున్నారండి. స్తోత్రం కలుగును కాక. కాబట్టి మనం ఏ స్థితి ఎందుకు పిలువబడితేమో ఆ స్థితిలో మనం ఉండడానికి నేర్చుకుంటే, ఒకవేళ పై స్థితి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయనకు పెద్ద పని అది కానే, ఆయనకు అసాధ్యమైనది కానే కాదు. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూసినవా వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలుస్తాడు. మన పనిలో మన నమ్మకం నమ్మకస్తులమే నిలిస్తే చాలు, దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకస్తులమే నిలిస్తే చాలు. మొర్దకాయ్ ఒక వాచ్మెన్ గారు కొనసాగుతున్నాడు, ప్రపంచానికి రాణి కూర్చుని తన పెంచిన బిడ్డ. మొర్దకాయ్ ఎన్నడూ రిక్వెస్ట్ కూడా చేయలేదు, అమ్మ నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు, నేనేమో వచ్చిపోయి వాళ్ళందరికీ ఉంగి దండాలు పెట్టాలా, నేను పెంచినంత కాదు నువ్వు ఆ స్థాయిలో ఉంది, నా మురణ కదా అక్కడ ఉన్నది, నేను ఇక్కడ గేట్ దగ్గర ఉన్నా, ఒక రిక్వెస్ట్ కూడా చేయలే భక్తుడు. దేవుడు తగిన సమయం వచ్చింది, ఎక్కడ నుంచి తెలుసా, ఒక ఉన్నతమైన స్థానంలో స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. లేఖనంలో రాయబడిన ఈ భక్తులందరూ కూడా జాగ్రత్త గమనించండి, వాక్యంలో రాయబడిన భక్తులందరూ కూడా దేవుని కృప వలన ఆ స్థాయి పొందారే తప్ప గురి రాసుకుంటున్నాడు కదా. దావీదు సమీరుని ప్రేరేపించింది దేవుడు, ఈ తైలం తీసుకెళ్ళి ఎవరి మీద పోయాలి, దావీదు మీద పోయి. దావీదు ఇప్పుడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఈ గొర్రెలు ఎంతకాలమైన, ఈ పేడ, ఈ అరుపులు, ఈ కేకలు, ఇటు వాసన, ఇది అంతా ఏందిరా బాబు, సార్ రాజులైతే రాజవస్త్రం వేస్తే మంచి పప్పిం పడితే ఒకసారి గంభీరంగా నడిస్తే ఒకసారి రై రెండు రాంటే ఎలా ఉంటుంది అనుకున్నాడా, అనుకోలే అనుకోలేదు. ఆశించితే వచ్చింది కాదు, లోక భాషలో చెప్పాలంటే అదృష్టంగా వచ్చింది. ఆ పదం మనం ఒప్పించకూడదు కానీ దేవుడు అనుగ్రహించింది. ఏమంటాడు రోమీలు రాసిన పత్రికలో 9:14 చదవండి ఇప్పుడు. కాబట్టి ఏమందుము, దేవుని ఎందు న్యాయం కలదా. మరి ఇప్పుడు స్టోరీ వినకే అనిపిస్తుంది, ఓ వాళ్ళనైతే నువ్వు ఏమి కథ చేశాడా, నన్ను ఎవరు కథ చేశాడా, ఏ దేవుడు మంచివాడు కాదు అటెందుకు చేయాలి, నన్ను కూడా ఎక్కడ చేస్తే బాగుండు, నన్ను కూడా అక్కడ చేస్తే బాగుండు. ఏమండి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎందు అన్యాయం కలదా కలరాదు. మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణితును వారిని కరుణితును, ఎవరి ఎడల జారి చూపుదును వాని ఎడల జారి చూపుదును, కాగా పొందగోరు వాని ఎందైనను, ప్రయాసపడు వాని ఎందైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫలతో ఇలాగ చెప్పాను, నేను ఎందు నా బలం చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురించుటకును, ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతుంది, కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయినా అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఇకను ఆయన మీద నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును కాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఇలా చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వారికి అధికారము లేదా. మన కొండలు కొట్టే కొన్ని చోటుకు వెళ్తాం, ఒకటి చిన్న చెంబు ఉంటుంది, ఒకటి పెద్ద కొండ ఉంటుంది, ఒకటి అందమైన పూజ ఉంటుంది, అని చేసింది ఒకటి అన్ని మట్టి ఒకటి ముద్ద. కుమ్మరి వాడే ఆ మట్టి మీద అధికారం కలిగి తన ఇష్టమైన పాత్రలు చేసినప్పుడు మనుషులు సృష్టించిన దేవుణ్ణి
నేను ఒకరిని ప్రవక్తగా పుట్టిస్తాను, ఒకరిని సేవకుడిగా పుట్టిస్తాను, ఒకరిని నాయకుడిగా పుట్టిస్తాను, ఒకరిని ధనవంతుడిగా పుట్టిస్తాను, ఒకరిని భీతవానిగా పుట్టిస్తాను, ఒకరిని అందం కలిగిన వారిగా పుట్టిస్తాను, ఒకరిని అందం లేని వారిగా పుట్టిస్తాను. నా ఇష్టం, నాకు లేదా ఆకు. మోషేతో అంటాడు, ఏ మోషే ఎక్కువ అవయవములుగా నేను నత్వాన్ని నత్వాన్ని నత్వానయ్యా నీ సేవ చేయలేని పోను పోనంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ముక్కిన వారిని కానీ ఎక్కువ అవయవములు కలిగిన వారినే కానీ అందరినీ సృష్టించింది నేను కదా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరినీ సృష్టించింది నేను కదా. ఒకరిని పొట్టోలుగా చేసింది దేవుడే, ఒకరిని పొడుగోలుగా చేసింది కూడా దేవుడు, మధ్య రకంగా చేసింది కూడా దేవుడే, నల్లవాళ్ళని చేసింది దేవుడే, తెల్లవాళ్ళని చేసింది దేవుడే, ఎల్లవాళ్ళని చేసింది దేవుడే, అటు కాకుండా చేసింది కూడా దేవుడే. మనం ఏ స్థితిలో చేయబడ్డామో ఆ స్థితిలో సంతోషపడడం నేర్చుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. ఒకటి ఇంతప్పుడు పెరగాలనుకున్నాడు, రెండు సార్లు ఆపరణ చేసుకున్నాడు, కాలు మోకాలు కింద కట్ చేసి కాలు లాగి రెండు అంగళాలు సందు పెట్టారు ఇంకా ఈ దంగలో, ఈ దంగలో మీరు అతుకుంది. మళ్ళా రెండోసారి కట్ చేశారు, రెండు అంగళాలు పెట్టారు, మళ్ళీ అతుకుంది. మూడోసారి కట్ చేశారు, అతుకోలేదు, రెండు కాలు పెట్టారు. ఎందుకంత ఆరాటం? మూడు రెండు ఆరు అంగళాలు ఆరు వీళ్ళు పెరగాలనుకున్నాడు. ఏ అంత ఆరాటం ఏంటండి? నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు మనిషివి కాదా? నువ్వు ఉన్న ఇంట్లోనే అవి సాధించిన వాళ్ళు లేదా? నువ్వున్న ఇంట్లో నీకు తగ్గట్టు దేవుడు కార్యాలు లేవా? రెండు సార్లు సక్సెస్ ఆపరేషన్ హైదరాబాద్లోనే, మూడోసారి కాలు అతుకోలేదు, కాదా సచ్చిపోయింది అయిపోయింది. పొందకూరు వాణి ఎందైనను, ప్రయాసపడు వాణి ఎందైనను, అధిక ప్రయాసం అవసరం లేదండి. మీకు రోజు టైం ఇచ్చాడు, 12 గంటలు టైం ఇచ్చాడు. ఆ 12 గంటలు తిను తాగు, మంచి విషయాలు, కష్టం చేయి పని, మిగతా 12 గంటలు ఆ 12 గంటలు రాత్రి 12 గంటలు ప్రార్థన చేసుకో, చక్కగా నిద్రపో, జాగ్రత్త, ఆ ఉన్నదానిలో ఉండు. దేవుడా నన్ను ఒక చిన్న చింపుగానే చేసేమో, నా జీవితం చిన్నదేనేమో, దేవుడు స్తోత్రం. నీ చిత్తమైతే ఇంకో స్టెప్పు మార్చగలవు, నీకు అసాధ్యమైంది లేదు. ఏం చేస్తానంటే దేవుడు ఒకసారి ఒక్కటి చూపిస్తాను, అది రెండు మాటలు చూపిస్తాను. 20:18 20:18 మొదటి నుండి చూడండి. యెహోవా యొద్ద నుండి యిర్మీయా ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమారి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమారి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పనిచేయుచుండెను, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమను మళ్ళా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఫస్ట్ కుండ చేయాలనుకున్నాడు, ఆఖరికి వచ్చింది అది పిచ్చిపోయింది, పగిలిపోయింది. మళ్ళా మట్టి తీసుకున్నాడు, తనకు యుక్తమైనట్టుగా, తనకు ఇష్టమైనట్టు పలసగా, బాగా పలసగా కొడితే కనకల్లాడకుండా చేయాలనుకున్నాడు, పగిలిపోయింది. ఓహో, ఈ మట్టిలో అంత దమ్ము లేదు, ఈ మట్టిని ఏం చేయాలంటే పలసటి కుండ చేయడం కుదరదు, దీన్ని ఏం చేయాలి మందంగా ఉండకుండా. అక్కడ పలసటి కుండ పెట్టాడు, ఇంకొక మందం కుండ పెట్టాడు, బొరివిక్కు ఉంది. ఈ పలస కుండది బాగా అందంగా రంగురంగులు ఉంది, చూసిన వాళ్ళకి వచ్చి ఆ పలసటి కుండను చూసి బాగా బాగుంది అన్న, ఈ మందం కుండను చూసి ఎందుకు మందం ఇంత బరువుగా ఉందన్న. ఆయన ఇష్టం వచ్చినట్టు పలసటి దాన్ని చేయగలను, నువ్వు లోపడకపోతే నేను ఒక మందం కుండ కూడా చేయగలను. దేవునికి ఇష్టం, ఎడితిరిగి నేను ఒక పాత్రగా చేయగలడు. ప్రియమైన సంగమా, చెబుతుంటారా, పొందగోరు వాని ఎందైనను, ప్రయాసపడు వాని ఎందైనను ఏమీ లేదు, కానీ కరుణించు దేవుని ఎందే సమస్తము. దేవా నా జీవితం చిత్రం, నాకు అధిక ఆరాటం ఉదయా, అధిక ప్రయాస, అధిక టెన్షన్, అధికమైన ఆలోచన, నెమ్మది లేని పరిస్థితి, దురాశ దుఃఖానికి చెందినట్టుగా, అయ్యో తృప్తి లేనివి నాకు వద్దున ఆయన, ఉన్న జీవితంలో ఉంటాను, తృప్తిగా ఉంటాను, ప్రార్థన పరంగా ఉంటాను. నాకు ఇవ్వదలిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అది ఏదైనా మనకి ఇవ్వదలిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. యోసేపుని రాజు చేస్తానన్నాడు దేవుడు, అన్నదమ్ములు గుంటలతో సృష్టించుకోవాలనుకున్నాడు, ఆపలేదు. మోకరించి ప్రార్థన చేసుకున్నాం ప్రభు పాదసన్నిధిలో, వ్యర్థమైన వాటిని దూరపరచు దేవా, దేహం చెప్పే దాన్ని దూరపరచు, నీ ఆత్మీయతను చెడగొట్టేదాన్ని దూరపరచు, నీ మనసు చెడగొట్టేదాన్ని దూరపరచు, నీ కన్ను చెడగొట్టేదానికి దూరంగా ఉండు. ఓ యవనేచ్చడా, ఎవరుడా నీ యవనేచ్చల నుండి పారిపోము అన్నాడు. పారిపో, చెడుకు దూరంగా పారిపో, దురాశకు దూరంగా పారిపో, మోసానికి దూరంగా పారిపో, లంచబండితనానికి దూరంగా పారిపో, నిద్రమత్తుకు దూరంగా పారిపో, వ్యర్థమైన ఆలోచనలకు దూరంగా పారిపో, వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన స్నేహితులు, వ్యర్థమైన తిండి, వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు. యోగ గ్రంథం అంటాడు వ్యర్థమైన మాటల గురించి. అవును చూడండి, పగలు మాట్లాడే సెల్ఫోన్ టైమింగ్ కంటే రాత్రులు మాట్లాడే టైమింగ్ ఎక్కువ ఉందంట, దానిలో రికార్డులో రాత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారట. పగలు నిమిషాల కొద్ది టాకింగ్ ఉంటే రాత్రులు గంటల కొద్ది టైమింగ్ ఉందంట మాట్లాడేది. అంతగానో పనికి వచ్చి మాట్లాడటం, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన భోజనం, వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన సంపాదన, వ్యర్థమైన కోరికలు, ఇవన్నీ కూడా నీ మనశ్శాంతిని దొంగిలిస్తాయి, నీ ప్రశాంతతను దూరం చేస్తాయి, నీకు తృప్తి లేకుండా చేస్తాయి, నీకు నెమ్మది లేకుండా చేస్తాయి. ఇదిగో వాక్యం మీద ఆధారపడి దేవా, ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చేంత నాకుంటుంది, అది ఏదైనా నువ్వు ఇచ్చేంత నాకుంటుంది, అది జ్ఞానమైన ఆరోగ్యమైన నా వంతుగా ఒక రోజు నేను కష్టపడాలి, చేతుల ముందు పెట్టుకొని కూర్చోవడం ఖాళీ ఉండడం కాదు, సోమరిగా ఉండడం కాదు, నా వంతుగా ప్రార్థన చేస్తాను, నా వంతుగా నేను కష్టపడతాను, నా వంతుగా నేను ముందుకు సాగుతాను, నా వంతుగా ఇదిగో తండ్రి నా వంతుగా నువ్వు చెప్పిన వాక్యానుసారంగా నేను ముందుకు సాగుతాను. ఆ నుండి రావాల్సిన దీవెనలు, కావాల్సిన దీవెనలు, రావాల్సిన అధికారాలు, రావాల్సిన ఆశీర్వాదాలు, రావాల్సిన మేలులు నాకు కలిగించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగితే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ప్రభు కృప ద్వారా మనకు కావాల్సిన వాటిని దేవుడు ఇస్తాడు. ఆ ఆశీర్వాదం
ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేది. మన కష్టంతో, మన తెలివితేటలతో, మన మీద ఓవర్ డ్యూటీ చేసి, మన మీద ఓవర్ థింకింగ్ చేసి, మన మీద అధిక ప్రయత్నాలు చేసి సాధించామనుకుంటే అది పొరపాటే. లేఖనం ఎప్పుడైనా దారి తప్పదు. లేఖనం ఎప్పుడు అది ఓడిపోయేది కాదు. బైబిల్ ఒక మాట రాయబడిందంటే భూమి ఆకాశం గతించినా గతించిపోతాయి. ఖచ్చితంగా అని మాట జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక